భారత ప్రధాన కోచ్ గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్ తన బోనస్ విషయంలో మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ ప్రకటించిన 5 కోట్ల రూపాయల నజరానాలో రాహుల్ ద్రవిడ్ సగం తగ్గించుకోనున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. T20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు మిగతా సహాయక సిబ్బందికి బీసీసీఐ ఇటీవల 125 కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది. అందులో రాహుల్కు 5 కోట్లు రావాల్సి ఉంది. అయితే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మామ్రే ఒక్కొక్కరికి 2.5 కోట్లను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. దీంతో తనను ప్రత్యేకంగా చూడకుండా మిగతా కోచ్లకు ఇచ్చిన నజరానానే తనకు ఇవ్వాలని బీసీసీఐని రాహుల్ కోరినట్టు తెలుస్తోంది. 2018లో U19 ప్రపంచకప్ సాధించిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన ద్రవిడ్ తన నజరానాను సగం తగ్గించుకున్నాడు. ఆ సమయంలో బీసీసీఐ 50 లక్షల నజరానా ప్రకటించగా రాహుల్ ద్రవిడ్ విజ్ఞప్తి మేరకు రివైజ్ చేసి ప్రతి సిబ్బందికి 25 లక్షల చొప్పున అందించారు.